श्रीमाता श्री महाराणी श्रीमत् सिंहासनेश्वरी चितग्निकुण्ड सम्भूता देवकार्य समुद्यता ॐ अनुरूपाये नमः भूतरूपाये नमः लघुरूपाये नमः. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. నవరాత్రి పూజా వీడియోస్ కోసం మన వ్యూవర్స్ అందరూ ఎదురు చూస్తుంటారని తెలుసు. అయితే వీటన్నింటిని ఒకవైపున ఇంటిని పిల్లల్ని, ఇంకొక వైపున ప్రతిరోజు గుడికి వెళ్ళడం, అక్కడ పనులు అన్నింటినీ మేనేజ్ చేసుకొని ఆ రోజుకి ఆ రోజు మీకు కూడా వీడియోని అందించడం అతి కష్టమవుతుంది. కానీ నా కష్టాన్నంతా మైమరిపించేది మీరు పంపించే కమెంట్స్, కానీ మీరు ఇచ్చే ఒక చిన్న లైకే. ఇక్కడ మధ్యాహ్నం వంట పనితో మొదలుపెట్టి సాయంత్రం పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవడం కానీ, నైవేద్యం తయారు చేసుకోవడం కానీ, సాయంత్రం పూజ, ఇంకా గుడికి వెళ్ళడం, టోటల్ రాత్రి వరకు నా పనులన్నీ ఇవాళ వీడియోలో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. అందరికీ అని చెప్పట్లేదు కానీ కొంతమందికి అనిపించవచ్చు, అసలు ఇన్ని పనులు చేయడం సాధ్యమేనా, ఎవరి హెల్ప్ లేకుండా ఇవన్నీ చేయడం ఎలా కుదురుతుందని. మనం ఒక విషయాన్ని గమనిస్తే, మనం ప్రతిరోజు చేసుకునే పనుల్లో వంట పని, హౌస్ క్లీనింగ్ అని, లేకపోతే ఇంట్లో పిల్లల పనులు, ఇంకా మన జాబ్ పరంగా ఆ వర్క్స్ కానీ, వీటన్నింటినీ చేసుకుంటూనే ఉంటాము. అయితే కొన్ని ప్రత్యేకమైన మాసాలు, రోజులు చూసినట్లయితే శ్రావణ మాసమైనా సరే, కార్తీక మాసమైనా సరే, ఇలా అమ్మవారి దేవీ నవరాత్రులైనా సరే, మామూలు రోజులతో పోలిస్తే కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది. ఇలా పని ఎక్కువగా ఉన్న పండుగ రోజుల్లో ఖచ్చితంగా మన పనులన్నీ కూడా ఆన్ టైంలో చాలా హ్యాపీగా చేసుకోవడానికి టైం మేనేజ్మెంట్ అన్నది చాలా బాగా హెల్ప్ అవుతుంది. రెస్పాన్సిబిలిటీస్ అయినా, ఎక్కువ పనులు ఉన్నా సరే, ఆన్ టైంలో వీటన్నింటినీ టైం మేనేజ్మెంట్తో పూర్తి చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొక వైపున మొదలు పెట్టేసి చేసుకోలేక సతమతమయ్యే వాళ్ళు ఉంటారు. మరి థర్డ్ కేటగిరీ ఏంటో తెలుసా? ఇవన్నీ కష్టం, మనకెందుకులే అని వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు, అసలు పనిని మొదలు పెట్టకుండానే. నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి. ఈ త్రీ కేటగిరీస్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలామందికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు ప్రతీదీ కూడా ఎవరిని ఉద్దేశించినవి కాదు, అలాగే ఎవరినైనా సరే హర్ట్ చేయాలని కాదు. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను, నేనైనా సరే మీరైనా సరే ఒక చిన్న ఆలోచనతో మనల్ని మనం మార్చుకోవడానికి మాత్రమే ఈ విషయాలను షేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఫస్ట్ కేటగిరీ విషయానికి వస్తే, వీళ్ళు వాళ్ళు చేసే వర్క్పై ఫోకస్ చేస్తూ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా దాని అవుట్పుట్ మీద మాత్రమే ఉంటుంది. వీళ్లకున్న ఈ క్వాలిటీతో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకునే టైం కూడా అసలుండదు. వీళ్లకున్న మరో గ్రేట్ క్వాలిటీ ఏంటో తెలుసా? ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు, లేని దానికోసం అస్సలు బాధపడరు. ఇంకా ఏదైనా సాధించాలని అనుకుంటే గనక పట్టుదలతో దానిమీదే ఫోకస్ చేసి అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళను మనం ఇన్స్పైరింగ్గా తీసుకుంటే మనం కూడా గ్రో అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇక సెకండ్ కేటగిరీ విషయానికి వస్తే, ఏదైనా పనిని మొదలుపెట్టిన తర్వాత చాలా కష్టంగా ఉంది అని డౌట్ఫుల్గా వాళ్ళు వాళ్ళ పనిని చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఎవరైనా సరే సందేహాలతో, ఇది ఎలా వస్తుందో ఏంటో, దీని అవుట్పుట్ ఎలా ఉంటుందో ఏంటో అని, మనం ఏ పని చేసినా సరే అది హాఫ్ రిజల్ట్స్నే ఇస్తుంది. కష్టపడే తత్వం ఉన్నా సరే వీళ్ళల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నవి కొంచెం తక్కువగా ఉంటాయి. చెప్పాలంటే డిసిషన్ మేకింగ్లో కూడా కొంచెం వీక్గా ఉంటారు. దానికి రీజన్ వీళ్ళకున్న కన్ఫ్యూజన్. ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినా సరే దానిని మధ్యలోనే వదిలేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి వీళ్ళలో. ఇక ఫైనల్గా థర్డ్ కేటగిరీ విషయానికి వస్తే, వీళ్ళు అసలు పని చేయరు, అలాగే పని చేసే వాళ్ళని కూడా చేసుకోనివ్వరు. దీనికి రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళు చేయలేని పని మరెవ్వరూ చేయకూడదన్న ఒక్క రీజన్ మాత్రమే. అయ్యో, మనం చేయలేని పనిని వేరే వాళ్ళు చేసేస్తున్నారే, మనం చేయలేకపోతున్నామే అన్న బాధ, ఫ్రస్ట్రేషన్తో వాళ్ళపై నెగిటివ్గా మాట్లాడడం కానీ, లేకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళ పనిని చెడగొట్టడం కానీ చేస్తూ ఉంటారు. ఈ విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే మన పెద్దవాళ్ళు చెప్పే మాట ఒకటి గుర్తొచ్చింది, ఎప్పుడైనా సరే నడుం వంచి పని చేస్తేనే చక్కగా ప్రతీదీ కూడా నువ్వు చేసుకోగలవని. వీళ్ళకున్న మరో బ్యాడ్ క్వాలిటీ అని చెప్పచ్చు, లేకపోతే మార్చుకోవాల్సిన క్వాలిటీ ఏంటో తెలుసా?
అయ్యో మనకి లేనిది పక్క వాళ్ళు అనుభవిస్తున్నారే, వాళ్ళకుంది మనకి లేదు అన్న కంపారిజన్తో చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. అలాంటివి మానుకొని చక్కగా మన పనులపై మనం ఫోకస్ చేస్తూ కష్టపడితే ప్రతి ఒక్కరికి అందాల్సిన ఫలితం ఖచ్చితంగా అందుతుంది. కష్టపడకుండా ఏ పని చేయకుండా మనకంటే వేరే వాళ్ళు బాగున్నారు, మంచి స్థాయిలో ఉన్నారన్న ఆలోచనలు నీకున్నట్లయితే ఆ దైవం కూడా నీకు తోడుగా ఉండడు. నాకైనా మీకైనా ఎవరికైనా సరే శ్రమిస్తేనే దానికి తగ్గ ఫలితం ఉంటుంది. నేను ఒక విషయాన్ని పర్సనల్గా చెప్పాలంటే, టైం మేనేజ్మెంట్తోనే అసలు ఇవన్నీ సాధ్యం కాదని అనుకున్నవి చక్కగా చేసుకోగలుగుతున్నాను. ఇక్కడ చూపించాను కదా, ఇందాక టైం అయితే అరౌండ్ 11:30కి నా కుకింగ్ స్టార్ట్ చేస్తే ఆ తర్వాత అరౌండ్ 2:30కి మా లంచ్ అంతా ఫినిష్ చేసుకొని ముగ్గును కూడా పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. అటు ఇటుగా సాయంత్రం 4 గంటలు అవుతుంది, అప్పుడు చక్కగా అమ్మవారికి నైవేద్యాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాను. ఈ రోజున అమ్మవారికి సగ్గుబియ్యం పాయసం తయారు చేస్తూ ఉన్నాను. ఈ పనులన్నీ కూడా నేను చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నానని అస్సలు చెప్పను, ఎందుకంటే ఇందులో చాలా కష్టం ఉంటుంది. మార్నింగ్ అటు చూస్తే గుడికి వెళ్ళి అక్కడ ముగ్గును వేయడం కానీ, అక్కడ కొంచెం హెల్ప్ చేయడం కానీ అవన్నీ పనులుంటాయి. మళ్ళీ ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ కానీ పిల్లల పనులు ఇవన్నీ చూసుకుంటూ ఒకవైపున ఇంట్లో పూజకు సిద్ధం చేసుకుంటూ మళ్ళీ సాయంత్రం గుడికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ పనులన్నీ కూడా నాకు కష్టంగా ఉన్నా సరే నేను ఇష్టంగా చేసుకోగలుగుతున్నానంటే అమ్మవారు నాకు ప్రసాదించిన శక్తి అనుగ్రహమే అని అనుకుంటాను. అమ్మవారి అనుగ్రహం ఉంటుందని అంటున్నాను, కానీ ప్రతి పని కూడా మనమే చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఆ చేసే పనిని సులువుగా చేసుకునే మార్గాన్ని అమ్మే చూపిస్తుంది. అయినా ఇందులో కష్టం ఉంటుంది, మనం శ్రమించాలి. ఈ రోజున లంచ్ విషయానికి వస్తే వంచిన చారు, దాంతోపాటు పల్య, ఇక్కడ ఫేమస్ అన్నమాట, కర్ణాటక స్పెషల్. దాన్ని చాలా ఇయర్స్ తర్వాత చేశాను, ఇంట్లో అందరికీ చాలా ఇష్టమైతే దానికి కాంబినేషన్గా రాగి సంగటి చేశాను. అయితే నైవేద్యాన్ని విషయానికి వస్తే నేను సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా చేసుకుంటానో క్విక్గా ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. నార్మల్గా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని, దీంట్లో ఏంటంటే మనం ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి నైవేద్యం కనుక. చక్కగా పాలను వేసి అవి మరిగిన తర్వాత నేను సపరేట్గా సగ్గుబియ్యాన్ని ఉడికించి పెట్టుకున్నాను. వాటిని యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని చక్కగా ఉడికిన తర్వాత సగ్గుబియ్యం సపరేట్ అయిపోతుంది. దానికి అడిషనల్గా నేనేంటంటే, మనకు బాదం మిక్స్ వస్తుంది కదా, దాన్ని యాడ్ చేశాను. షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నైవేద్యం తయారయ్యేలోపు పూజ గదినంతా శుభ్రపరచుకొని సాయంత్రం పూజకి స్వామి అమ్మవారులను అందంగా పువ్వులతో అలంకరించుకొని అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. ముందు ఈ వీడియోలో అమ్మవారి పూజకు సంబంధించిన విషయాలతో పాటు అమ్మవారి అనుగ్రహాన్ని మనం ఎలా పొందవచ్చు, అది ఎలా మనకు లభిస్తుంది, ఆ విశేషాలన్నీ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మన ఇంటి బంగారు తల్లి లక్ష్మీ అమ్మవారిని, శ్రీ లలితా పరమేశ్వరిని, ఇంకా అష్టలక్ష్మీ దీపాన్ని, అఖండ దీపాన్ని, ఆ తర్వాత చక్కగా కలశాన్ని ఈ విధంగా మల్లె పువ్వులతో అలంకరించుకొని సిద్ధం చేసుకున్నాను. ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా గుడిలో అర్చన జరుగుతుంది, కుంకుమార్చన. దానికి వెళ్ళాలి కదా. ఇక ఈలోపు ఇంట్లో పూజను పూర్తి చేసుకొని చక్కగా కొద్దిసేపు కూర్చొని నైవేద్యాన్ని సమర్పించి చక్కగా ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ వచ్చేసరికి గడపకు ఇరువైపులా దీపాలను వెలిగించి రాగి చెమ్మను ఈరోజు శుభ్రపరచుకొని అందంగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని రోజా పువ్వులు పెట్టి అలంకరించి ఇక్కడ గడప దగ్గర సిద్ధం చేసుకున్నాను. ఈ రోజున వేసిన ఇంటి ముందు ముగ్గు అయితే ఎంత అందంగా, చాలా సింపుల్గా ఉన్నా సరే చాలా కలగా అనిపించింది. మధ్యనున్నది నా కంటికి విష్ణు చక్రంగా, చుట్టూతర లక్ష్మీదేవులు కొలువైనట్లుగా అనిపించింది ఆ కమలాలలో. అమ్మవారికి కమ్మనైన పాయసాన్ని సమర్పించి ధూపాన్ని సమర్పించి కాసేపు అక్కడ కూర్చొని సమయాన్ని గడిపాను. ఆ తర్వాత ఇక రెడీ అయ్యి గుడికి వెళ్ళాము. ఈ నవరాత్రుల్లో క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా కనకదార స్తోత్ర పారాయణం చేస్తూ ఉన్నాను. అలాగే కనకదారతో పాటు లలితా సహస్రనామం, మణిద్వీప వర్ణన, ఇంకా శ్రీ సూక్తం సమయం కుదిరినప్పుడల్లా పఠిస్తూ ఉంటాను. ఇక ఈ రోజున విశేషమైన అలంకరణలో అమ్మవారిని చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత అందంగా ముద్దుగా ఉన్నారు. మీ వీడియో ద్వారా మాకు కూడా దర్శన భాగ్యం కల్పించినందుకు మీకు థ్యాంక్స్ అండి సంధ్యాగారం చెప్తూ ఉన్నారు మన వ్యూవర్స్ అందరూ. మీ అందరికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంతకంటే ముఖ్యంగా అమ్మవారిని, వారి ఆశీస్సులు మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈరోజు అమ్మవారిని నిలువెత్తున కుంకుమత అలంకరించారు. అసలు సాక్షాత్తు దుర్గా అమ్మవారి అక్కడ కూర్చున్నట్లుగా అనిపించింది. నవరాత్రుల్లో ప్రత్యేకంగా మంగళవారం రోజున ఇలా కన్యకాపరమేశ్వరిని, దుర్గా అమ్మవారిని కుంకుమతో అలంకరించడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే భక్తులందరికీ కన్నుల పండుగే. ఇలా తెల్లవారుజామున అమ్మ సన్నిధిలో సేవ చేసుకోవడం కానీ ఈ రోజున నాకు దక్కిన భాగ్యాన్ని మీతో కూడా పంచుకోవాలనుకుంటున్నాను. ఈ నవరాత్రుల్లో మంగళవారం రోజున ప్రతి ఒక్కరికి మన ఇంటి తరపు నుంచి కుబేర కుంకుమను అర్చనకు వితరణ చేస్తున్నాను, అంటే పంచిపెడుతూ ఉన్నాను. నీహా కనిష్క కూడా మా అందరితో పాటు ఇలా కూర్చుని కుంకుమార్చన చేసుకోవడం నిజంగా చాలా అదృష్టంగా భావించాను. ఇలా ముత్తైదువులందరూ కూడా మన ఇంటి ఆడపడుచులుగా భావించి చక్కగా వాళ్లకు నేను అందించిన కుంకుమతో అర్చన చేస్తూ ఉంటే నా మనస్సు సంతోషంతో పొంగిపోయింది. ఒక్కొక్కరు ఇలా వస్తూ ఉన్నా సరే మనకెంత ఓపిక ఉండాలంటే ఈ పూజ విషయంలో చెప్పాల్సిన పని లేదు. ప్రత్యేకంగా అలా వస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇలా గరిట పెట్టుకొని చక్కగా ఆ కుబేర కుంకుమను వాళ్ళకు అందిస్తూ ఉన్నాను. నేను గట్టిగా నమ్మే ఒకే ఒక్క విషయం, అమ్మవారి అనుగ్రహం లేనిదే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. అలాంటిది ఈ రోజున ఈ విశేషమైన నవరాత్రుల్లో మన చేతి నుంచి, మన ఇంటి నుంచి ఇలా అందరికీ, అసలు వాళ్ళెవరో కూడా నాకు తెలియదు, అయినా సరే చక్కగా అందరం కలిసి కుటుంబ సభ్యుల్లాగా ఇదంతా కూడా జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. అమ్మవారి అనుగ్రహం మనకు రాసిపెట్టుంటే ఏదో ఒక రూపంలో మనల్ని చేరుతుంది అనడానికి ఇదే ఒక ఉదాహరణ. మనం అలుపు లేకుండా పరిగెట్టినా సరే, లేకపోతే ఎంత తాపత్రయపడినా సరే, అమ్మవారి అనుగ్రహం మనకుంటేనే ఏదైనా సరే మనకందుతుంది. మనకి వచ్చి తీరాల్సింది అని అనుకుంటే గనక ఖచ్చితంగా మనల్ని చేరి తీరుతుంది. ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాల్సింది, వెంపర్లాడడంతో అమ్మవారి అనుగ్రహం లభించదు. నువ్వు ఎప్పుడైతే మనస్సు పెట్టి మనస వాచ కర్మన భక్తితో అమ్మవారిని ఆరాధిస్తావో ఖచ్చితంగా తన తోడు ఎప్పుడూ నీ వెంటే ఉంటుంది. కనిష్క నీహా ఓపిగ్గా ఇలా కూర్చొని కుంకుమార్చన చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అలా మెచ్చుకుంటూ ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. పుష్కరణే పుష్ఠేం పింగళా తాం మా వహగా తమేదో లక్ష్మేర్మన పదామినే యస్యాం హిరణ్య
భూతం కామోదాస్వామిందేయం యశ్ ప్రయతో భూత్వా ధూయాదాజ్యమన్యహం శ్రియః పంచదశం చంచాసీ కామత్సర్వం గమేత మహాలక్ష్మే చ విద్మహే విష్ణుమత్తే చ దేవహే తన్నో లక్ష్మీ ప్రణోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యకుమార దేవహే తన్నో దుర్గే ప్రణోదయాత్ బ్రహ్మపత్రే చ విద్మహే మహాభాగ్యే చ దేవహే ఋతుం తర్తేర్ణించామి కామధేనోస్మరామి ఓం నా ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదానాయ ఆశాస్తే ఉత్తరాం దేవ యజ్ఞమాశాస్తే భోజో హరిష్కరణమాశాస్తే దివ్యం భామాశాస్తే విశ్వం త్రియమాశాస్తే తదస్యాయ కుర్మహే సమే కామాన్ కామకామాయమద్యం కామేశ్వరో మేష్వర్ణోదతాతో కుభేరాయ మేష్వర్ణాయ మహారాజాయ నమః యో వేదాలోస్వర ప్రోక్షో వేదాన్నేక ప్రదక్షిణః తస్య ప్రగతలేన స్వయం పరస్య మహేశ్వరః శ్రీ వాసవీ కన్నికా పరమేశ్వరతాభ్యో నమః వేదోక్త మంత్ర పుష్పాంజలిం సమర్పయామి శివే శివే సర్వార్థ సాధికే సాధికే శరణ్యే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే యా దేవి సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః ಎಲ್ಲರೂ ನಿಂತಲ್ಲೇ ಮರು ಪ್ರದಕ್ಷಿಣೆ ಮಾಡಿಕೊಂಡು ವಾಸವಿ ಕನ್ನಿಕಾ ದುರ್ಗಾ ಪರಮೇಶ್ವರಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಂಡು ಇವತ್ತೇ ಕುಮಾರಾಚನೆ ಮಾಡಿದ್ವಿ. జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైల సుతే. సామూహికంగా కుంకుమార్చన నిర్వహించి నానా విధాలుగా అమ్మవారిని పూజించి దీపం ధూపం నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదంలాగా పంచిపెట్టాము. చూశారు కదా ఆరో రోజు పూజ చక్కగా ఎలా నిర్వహించారో మీ అందరికి కూడా నచ్చిందనుకుంటున్నాను. అలాగే అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకొస్తుంది మీ సంధ్యా రూపేష్.